కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. నోట్బుక్లో తన అక్క ఏదో రాసిందని ఆమె తమ్ముడు అంటున్నాడు. ఆమె తమ్ముడు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అక్క పాస్ట్ 2 ఇయర్స్ నుంచి అక్కడ ఐపీఎల్ సైన్స్ అక్కడ ప్రిపేర్ అవుతుంది. అలాగే క్యాన్సర్ అవ్వడం, పేషెంట్ అవ్వడం, పోస్ట్ అవ్వడం వల్ల రీసెంట్గా ప్రొడక్ట్ అమ్మ వాళ్ళ కాలేజ్ చేసింది. ఇట్లా ఇంకా క్యాన్సర్ అవుతుంది అండ్ పైసా అవుతుంది అని చెప్పేసి మామూలు కూడా చెప్పారు. ఏం కాదు పని పెడతాం పర్సెంట్ ఏం కాదు. సో ఆ డిప్రెషన్లో కొన్ని పోస్ట్ అయినా పోస్ట్ అయినా సూసైడ్ చేసుకున్నాను. నాకు ఇన్ఫర్మేషన్ ఎయిట్ 8:30 అది కూడా వాళ్ళు ఎలా చెప్పారంటే ఫస్ట్ కన్ను తన కన్ను తిరిగి తినవద్దని చెప్పారు. తర్వాత 20 మినిట్స్ తర్వాత హాస్పిటల్ తీసుకోవద్దని కన్ను తిరిగి చెప్పారు. 20 మినిట్స్ తర్వాత కాల్ చేసి మళ్ళీ తను చనిపోయిందని చెప్తున్నారు. ఎందుకు చెప్పారంటే హ్యాంగ్ చేసిందని చెప్పారు. ఫస్ట్ టైం కన్ను తిరిగిందని చెప్పారు. సెకండ్ టైం హ్యాంగ్ చేసుకుంటాను రీజన్ మళ్ళీ చేంజ్ చేశారు. 20 మినిట్స్ తర్వాత మేము కాల్ చేసి మళ్ళీ కాల్ చెప్పారు అడగడానికి చెప్పారు వాళ్ళు ఇట్లా హ్యాంగ్ చేసుకుంటారు. మృతిపై అనుమానాలు ఉన్నాయా మీకు? హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా ఏం చూసుకోలేదు అంటే అంటే పోస్ట్ మార్టం నైట్ నైట్ చేసింది. నైట్ పోస్ట్ మార్టం చేసి 5 మినిట్స్లో అంబులెన్స్లో బాడీ ఎక్కించి మమ్మల్ని పొమ్మని చెప్పారు. మాకు అప్పటివరకు ఏం చెప్పారంటే మీకు ఫోన్ పేపర్స్ అన్ని ఇస్తాం మీకు అని చెప్పారు. ఎప్పుడుతుంటే ఎప్పుడుతుంది ఏమంటున్నాడు వాళ్ళు ఫోన్ గిట్లు ఇప్పుడు ఏమయ్యాం అంబులెన్స్ ఎక్కించి మీరు పోండి మేము పంపిస్తాం ఇంటికి అని చెప్పారు. ఎప్పుడుతుందేమో మీరు 3 మంత్స్ ఆగండి, 3 మంత్స్ వస్తాయని చెప్పారు. అంటే మీ అక్క ఫోన్ మీకు ఇవ్వలేదు? 3 మంత్స్ ఆగండి అంటున్నారు. అంటే దాని లేదు ఇప్పుడు ఎవరి లైన్ వల్ల ఉన్నది ఫోన్? పోలీస్ లైన్ వల్ల పేపర్స్ నోట్స్ వస్తున్నాయి సంథింగ్ అది కూడా ఇవ్వట్లేదు. మా ఫస్ట్ టైం మీ సంతకం పెట్టేదాకా ఇస్తాం ఎప్పుడైతే అని చెప్పారు. సంతకం పెట్టి అయిపోగానే ఫోన్ అని చెప్పారు. ఇక జిక్కాజిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న ప్రబలికకు కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. త్వరగా అంత్యక్రియలు జరిపేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆందోళనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇక ప్రబలిక మృతిపై మరోవైపు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఫోన్లు ప్రబలిక బుక్ పోలీసులే దాచారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.